గవర్నర్ తమిళసై సౌందరరాజన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గం భద్రాచలం శాసనసభ్యులు పొదం వీరయ్య భద్రాచలం విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్తో గిరిజన ఆదివాసులతో తెలంగాణ గవర్నర్ అనే కార్యక్రమంలో హాజరై భద్రాచల పట్టణ నియోజకవర్గ సమస్యలపై ధన గళాన్ని వినిపించడం జరిగింది. గవర్నర్ కూడా సానుకూలంగా స్పందించి వీటిపై చర్యలు వెంటనే చేపడతామని హామీ ఇవ్వడం జరిగింది. पारामेडिकल स्टाफ दादापू रहा इन प्रभु दृष्टि की मुख्यमंत्री गारी दृष्टि शासन सब पर्यायना इप्ड वरकू फुल दयचे हास्पिटल प्रत्येक श्रद्धे वारे ఈ ప్రాంతానికి బాగా మేలు జరుగుతది. ఇదంతా కూడా గిరిజన ప్రాంతం. ఇది షెడ్యూల్ లేనే అయినప్పటికీ కూడా గిరిజనులము గిరిజనేతరుల అందరం కూడా ఒక అన్నదమ్ముల వలె బతుకుతున్నామని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదమ్మ. అంతేకాకుండా ఇంతకుముందు మన తమ్ముడు చెప్పాడు భద్రాద్రి జిల్లాకి కనీసం ఈ 5 సీట్లు ఇవ్వకపోతే శ్రద్ధ వేసుకుంటానని కూడా స్థలం లేదండి. నిజమని ఈ సందర్భంగా చెప్పక తప్పదమ్మ. ఎందుకంటే శ్రద్ధేసుకుంటాం స్థలం లేదు. ఎన్నో పర్యాయాలు మన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోవడం జరిగింది. ఎన్నో పర్యాయాలు చెప్పడం జరిగింది. అయినా వారు పట్టించుకోవడం లేదు. దయచేసి మీరు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ యొక్క బైఫర్కేషన్లో పోయినటువంటి వాటిని తప్పకుండా తెలంగాణలో కలిపే విధంగా మరి కేంద్ర ప్రభుత్వానికి మీరు ప్రత్యేకంగా చెప్పి చేయవలసిందిగా కోరుకుంటూ అంతేకాకుండా అమ్మ కోడుభూములకు పట్టాలి. కోడుభూములకు పట్టాలనేటివి ప్రతి శాసనసభలో మా ప్రతిపక్ష నాయకులు బట్టి విక్రమార్క గారు కానీ మేము కానీ అడగ జరుగుతుంది.